हाय हेलो वेलकम टू माय चैनल ब्यूटी ऑफ कोनसीमा ఈ వీడియోలో మనం రామేశ్వరం సముద్రాన్ని చూడొచ్చు ఈ సముద్రం గుడికి బాగా దగ్గరగా ఉంటుంది ఇది ఓలేకుడ పార్క్ రోడ్ రామేశ్వరం గుడికి ఈ రోడ్ బాగా దగ్గరగా ఉంటుంది ఇక్కడ శివలింగం ఇంకా కుమారస్వామి విగ్రహం ఉన్నాయి మీరు గనుక రామేశ్వరం గుడికి దర్శనానికి వచ్చినట్లయితే టైం ఉన్నప్పుడు ఈ బీచ్ ని తప్పకుండా చూడండి ఎంతో బాగుంటుంది అది రామేశ్వరం శివ బోటింగ్ పాయింట్ ఇక్కడ కూర్చోవడానికి సీటింగ్ అరేంజ్‌మెంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇదే రామేశ్వరం శివ బోటింగ్ పాయింట్. కాస్త ముందుకు వచ్చి చూస్తే వ్యూ ఇంకా ఇంకా బాగుంటుంది. అదే అగ్ని తీర్థం రామేశ్వరం గుడి. ఇక్కడ మధ్యలో నిలబడి చూస్తుంటే సముద్రం మధ్య ఉన్నట్టుగా అనిపిస్తుంది నేను బోటింగ్ చేశాను కానీ వీడియో ఎందుకు తీయలేదంటే ఆ బోట్ లో ఉన్న స్టాఫ్ ఏమన్నారంటే స్టార్టింగ్ లో బోట్ బాగా షేక్ అవుతుంది కాబట్టి కెమెరా సముద్రంలో పడిపోయే అవకాశం ఉంది అన్నారు సో నేను రిస్క్ చేయకూడదని కెమెరా బ్యాగ్ లో పెట్టేశాను ఈ బోట్ మొత్తం 5 కిలోమీటర్లు రైడ్ చేస్తుంది అరగంట సేపు మనం బోట్ రైడ్ చేయొచ్చు టికెట్ ఒకరికి 70 రూపాయలు ఇలా మధ్యలో నడుచుకుంటూ వెళ్తుంటే సముద్రం మధ్యలో ఉన్న ఫీల్ కలుగుతుంది ఎంత బాగుందో నేను ఇవతల వైపుకి వచ్చాను అదే అగ్ని తీర్థం అక్కడ ఫోటోస్ గాని వీడియోస్ గాని తీయనివ్వరు సో మీరు ఫోటోస్ వీడియోస్ తీసుకోవాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోండి ఎన్నో అద్భుతమైన వ్యూస్ ఉంటాయి బాగుంటుంది వీడియో చూసినందుకు చాలా థాంక్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి బై బై